రాబోతున్న వారు ధనాధన్ రాజ్ అండ్ టీమ్. ఇందులోని పాత్రలు సన్నివేశాలు అందరిని ఉద్దేశించినవి, ఖచ్చితంగా అందరూ ఫీల్ అవ్వాలని చేసినవి, ఎందుకంటే ఇది కాంట్రవర్సీ కాబట్టి. లైట్స్ ఆన్. నువ్వు దగ్గరుండి ఆ కస్టమర్ ని, అదే టీమ్ లీడర్స్ ని రమ్మని. ఓకే డార్లింగ్, డార్లింగ్ అనసూయ అని చెప్పేసి జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ అన్నమాట. పేరు చూసి ట్రెడిషనల్ అనుకున్నారు, పక్క మోడర్న్. ఆ డ్రెస్ చూసారా, పిక్కలు కనిపించేటట్టు ఎలా వేసుకుందో. అయినా ఎన్ని కిలోమీటర్లు పరిగెడితే అలాంటి పిక్కలు వస్తాయి చెప్పండి. నాగబాబు గారు, రోజా గారు నమస్కారం. మీ ఇద్దరు జాతకాలు కూడా ఉన్నాయమ్మా ఇక్కడ. నాగబాబు గారు, జబర్దస్త్ వచ్చింది మీరు జడ్జిగా కాదు, మామూలుగా ఏం తెలుసా మీ ఇన్నర్ ఫీలింగ్, ఇక్కడికి వచ్చి కామెడీ నేర్చుకుందామని. కాకపోతే ఇక్కడికి వచ్చి నాకు అర్థమైంది కామెడీ ఎలా చేయకూడదు. తర్వాత విషయం ఇలా చేయడం వల్ల ఈ మధ్య నీకు మార్కులు ఎక్కువగా తగ్గుతున్నాయి. ఆ రెండు గ్రహాలు తీసేస్తే ప్రతి ఎపిసోడ్ నువ్వే విన్నర్ అవుతావు. ఏ రెండు గ్రహాలు? నవీన్ సత్యాన్ని ఇద్దరు పెట్టుకున్నావు కదా నాయన, వాళ్ళని తీసేసావనుకో ప్రతి ఎపిసోడ్ నీదేలే. నాయన అలా నవ్వకు, దరిద్రంగా నవ్వుతున్నావు నువ్వు. చూడు నాయన, కామెడీ అంటే నువ్వు చెప్పి ఎదుటి వాళ్ళు నవ్వించడం. అదేంటి నాయన కామెడీ నువ్వు చేస్తూ నువ్వే నవ్వేస్తావు? ఈ కాన్సెప్ట్లు అన్ని బాగుంటున్నాయి కానీ పంచుల్లో వల్గాటి ఉండట్లా. ఒకవేళ ఆ వల్గాటి నీకు కావాలంటే మన చంద్రానో వేణు అడిగి తెలుసుకోవచ్చు కదా. మరి నెక్స్ట్ జాతకం మంది ఎవరు చూద్దాం. రఘు నాయనా, ఆ మైక్ అక్కడ పెట్టు. నిన్ను జబర్దస్త్ కార్యక్రమంలో కామెడీ ట్రాక్లు చేయవయ్యా అంటే నువ్వు ఎప్పుడు చూడు అనసూయకి ట్రాక్ ఎత్తావేంటయ్యా. అయినా అనసూయ ఎవరో తెలుసా? అనసూయ ఎవరో తెలుసా? నీ కూతురు క్లాస్మేట్ కూడా కాదు, ఆమె చెల్లె. అయినా షూటింగ్ లో బిజీగానే ఉంటున్నావు కదయ్యా సినిమాల్లో, నీకెందుకయ్య ఈ కామెడీ షోలు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది కదా అని జనాలు నింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? మనకు రాంది మనం ఎప్పుడూ చేయకూడదు. ఒక్కసారి నవ్వు చూసావా, నువ్వే నవ్వలేకపోతున్నావు, ఇంక జనాలు నేను నవ్వు. మనకెందుకు నాయన మెసేజ్లు కామెడీ షోలు చేసుకుంటూ? సారీ, ఐ జెన్యూన్లీ ఆఫరింగ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ టైం ఐ విల్ డోంట్ రిపీట్ ఎనీథింగ్. మైక్ తీసుకొని వెళ్ళిన, ఇది తెలుగు కామెడీ షో అని మర్చిపోయి మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాడు ఇతను, అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేది ఎవరు బాబు? ఒక్కసారి ఆ దొడ్డి కాలు వేసుకుని వస్తే కామెడీ కాదు. కామెడీ అంటే టైమింగ్, టైం సెన్స్ రెండు ఉండాలి తెలుసుకో. సిరివెన్నెల అనే సినిమా టైటిల్ చెప్పి దాంట్లో నీకు ఇష్టం వచ్చిన పాట పాడినాయన. సిరివెన్నెల సరస స్వరస సరిగమమున సామ వేద గానం ఇది. నాయన ముందు సా పలకడం నేర్చుకో నాయన. ఆ ఎక్స్లు త్రిబుల్ ఎక్స్లు తీసేసి సా మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఎందుకంటే సక్సెస్ లో మొదటి అక్షరమే సా నాయన. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు నాయన? తొందరగా రండి. నాయన కామెడీ అంటే కోకలు ఎత్తేయడం, కేకలు ఎత్తేయడం కాదు నాయన. పోయిన ఎపిసోడ్ లో నువ్వు
ఏ లాంగ్వేజ్ మాట్లాడావు అని జనాలందరూ నాకు ఫోన్ చేస్తే అది తెలుగు అని చెప్పడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చంపేస్తా నిన్ను, ఈ ఒక్క డైలాగ్ చెప్పి బతికేస్తున్నావు, వెళ్ళు. నెక్స్ట్ వస్తున్న వాళ్ళు ఎవరు బాబు, తొందరగా రండి. ముందు ఆ పొట్లాలు కట్టడం ఆపేనాయ్యా. అంతకుముందు కిరాణా షాప్ లో పనిచేసేవాడివా? అయ్యో ఊరుకోవడమే. ఇంత వినయంగా యాక్ట్ చేస్తే మార్కులు ఏమి ఇవ్వరు ఇక్కడ. అతి వినయం రాఘవ లక్ష్మణ్ అన్న. అయినా ఆరుగురు టీమ్ లీడర్స్ కావాలని నిన్ను పెట్టుకున్నారు, కానీ నిజంగా నీ అవసరం లేదు నాయన. ఇక్కడ పదికి మంది వచ్చినాయి కదా స్వామి. నువ్వు ఆ స్కిప్ చేసినప్పుడు టైం ఎంత? ఉదయం 4. ఉదయం 4 గంటలకు జడ్జికి నిద్ర రాదా? ఆ టైం చూసి స్కిప్ చేసేసావు, మార్కులు కొట్టేసావు. వెరీ టాలెంటెడ్ నాయన నువ్వు. సరే సరే సరే, అలగొద్దులే, ఈసారి కూడా నీకేలే 10-10. నాకెందుకు వచ్చు స్వామి, ఊరుకోండి. చూసావా, నీ మీద నీకేం నమ్మకం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు తొందరగా వెళ్ళు నాయన, పో. నెక్స్ట్ ఎవరు? అమ్మో, వీడొచ్చాడేంటి? నాన్న చంతి ఇక్కడికి రామ్మా. డబ్బింగ్ యూనియన్ కార్డ్ ఎంత? దరిద్రండి. 15,000. ఆర్టిస్ట్ యూనియన్ కార్డ్ ఎంత? 150,000. ఈ రెండిటికేమన్నా సంబంధం ఉందా? లేదు. మరి నీకు కామెడీకి సంబంధం? నా మాట విని తెర ముందు ఆ చంద్రాకి, తెర వెనక నువ్వు డబ్బింగ్ చెప్పావనుకో, ఇద్దరు సక్సెస్ అవుతారు. నీకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి భవిష్యత్తు ఉంది నాయన, దాన్ని ఆర్టిస్ట్ గా ఎందుకు పాడు చేసుకుంటున్నావు? మొన్న నీకు 10-10 మార్కులు వచ్చినట్టున్నాయి. వచ్చినాయి, అది జెన్యున్ కాదు, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆ జడ్జిలు కూడా చెప్పాను, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ 10/10. ఎవరైనా మార్కులు ఇవ్వకపోతే నాకెందుకు ఇవ్వలేదు అని ఫైట్ చేస్తారు. నువ్వేంటి నాయన ఇచ్చినందుకు ఆల మీద ఫైట్ చేస్తావు? నాయన ఒక విషయం గుర్తుంచుకో, అందరూ అయ్యప్ప స్వామి మాలేస్తారు, హనుమంతుడి స్వామి మాలేస్తారు, సాయిబాబా మాలేస్తారు, దుర్గమాత మాలేస్తారు. నువ్వేంటి నాయన ఇగో మాలేసావు? అమాలైనా 40 రోజులు తీసేయచ్చు, నువ్వు లైఫ్ లాంగ్ ఉంచుకునే వస్తున్నావు. ఆ ఇండిగో ఫ్లైట్ లో వెళ్ళి గోవాలో తీసేనాయనా మాల? అయ్య బాబాయ్, ఇంతమంది జాతకాలు చెప్తున్నాను, నేనే ఇలా ఉన్నానంటే వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్న ఏడు కొండల పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. అతని జాతకం కూడా ఏదో ఒక రోజు చెప్పాలి. నెక్స్ట్ ఎవరు? అమ్మాయికి ఎంత ఇస్తున్నారు ఇక్కడ? తెలీదు, ఆవిడ చేస్తారు కదా, నీకెందుకు? చూడండి, ఆ చంద్రగాడేమో మాట్లాడితే కోకెత్తేస్తాడు, ఈ వేణుగాడేమో యూట్యూబ్ నుంచి స్కిట్లు ఎత్తేస్తాడు. ఇది తెలియక మీరేమో 10-2 బోర్డులు ఎత్తేస్తారు. మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. స్కిట్ అయిపోయిందండి, మీరు రండి. ఏమున్నా కదా, రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నా ట్రైన్ కోసం. ఆ గిర్రం తిరుగుతుంది, పూరలు వస్తారు, ఎక్తురు పోతురు, ఎక్తురు పోతురు, ఎక్తురు పోతురు, ఏమో వస్తుంది తీసుకుని పోతుంది. అది టికెట్ కోసం ఏమో అనుకో, నేను రూపశిక్ వేసిన అందులోకి వచ్చారే ఫూల్. ఇద్దరిద్దరు ఎక్తే కదా, ఒక్కడెక్తే వెయిట్ చెప్తారా అన్నది. My God, I'm seriously spellbound. Hey, how are you? Come on. Order. Order. I love you. Oh my God! Extra Jabardast!